మీడియా డిబేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన వినోదాయ సిత్తంకు తెలుగులో రీమేక్ గా వచ్చిన చిత్రం బ్రో ఈ సినిమాను తెలుగులో కూడా సముద్రఖని డైరెక్ట్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే డైలాగ్లను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు కేతికా శర్మ ప్రియా ప్రకాష్ వారియర్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేసిన బ్రో సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా అంచనాలను అందుకుందా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు ఇందులో ఏమున్నాయి తమిళ్ ఒరిజినల్ కు దీనికి తేడా ఏంటి అనేది ఇవాల్టి హిట్టా విట్టాలో తెలుసుకుందాం ఈ సినిమా రివ్యూ ఇవ్వడానికి సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉంది సార్ సినిమా అంటే ఫస్ట్ క్వశ్చన్ అసలు ఎలా ఉంది అంటే మనం తమిళంతో కంపేర్ చేసుకుని ఎలా ఉందా అంటే తమిళ సినిమా నుంచి తెలుగు సినిమా చాలా మార్చారు చిన్న మ్యాజిక్ ఆధారంగా తయారు చేసుకున్న కథ ఇది సముద్రఖని ఒక చిన్న మ్యాజిక్ అంటే జనరల్గా మనకు చాలా విషయాలు తెలుసు చావుకు సంబంధించి మన వేదాంతం చాలా చెప్పింది మనకి మనిషి చనిపోయిన తర్వాత అంటే మనిషి అనేవాడు చనిపోక తప్పదు పుట్టిన వానికి మరణం తప్పదు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు అలాగే అనిశెట్టి సుబ్బారావు గారు ప్రాయశ్చిత్తం అనే సినిమాలో ఒక పాటలో ఒక వాక్యం రాశాడు ఆయన ఏమంటాడంటే ప్రతి మనిషి గనక బతికుంటే పాదం నిల్పగ తరమవునా అంటాడు అంటే ప్రతివాడు బతికేస్తే ఇంకొక మనిషి పుట్టడానికి ఇక్కడ చోటు ఎక్కడ ఉంటుంది అని కాబట్టి పుట్టినవాడు వెళ్ళిపోక తప్పదు అనేది రకరకాల పద్ధతుల్లో మన వేదాంతం చెప్తూ వచ్చింది ఇంతకాలం నుంచి అయితే దీనిలో సముద్రఖనిని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే అతను ఈ కథ డిజైన్ చేసుకోవడానికి కారణం చనిపోయే మనిషి నేను బతికి లేకపోతే ఈ సమస్యలన్నీ అలాగే ఉండిపోతాయి నేను బతికి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి అనుకోవడం అలా అనుకుంటే నిజంగా దానివల్లనే ఏదైనా మార్పు వస్తుందా అంటే మనం రాష్ట్ర నేతలు చనిపోవడం చూసాం దేశ నాయకులు చనిపోవడం చూసాం అనేక పద్ధతుల్లో అంటే ఇతను చనిపోతే ఇంకా ఇది ఆగిపోతుంది అనుకుని చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరు చనిపోయినా ఏది ఆగదు నిజంగా ఆ అంశంలో ఫైర్ ఉంటే ఆ ఉద్యమం ఆగదు ఉద్యమకారుణ్ణి చంపేసినంత మాత్రాన ఉద్యమం ఆగదు అలాగే ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు చనిపోతే ఆ పార్టీ చనిపోదు ఎవరో ఒకళ్ళు దాన్ని లీడ్ తీసుకుని ముందుకు తీసుకెళ్తారు అలాగే ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారు ఇది ఒక వ్యక్తి లైఫ్లో అతనికి అర్థం అవుతుంది అంటే అతని తండ్రి చనిపోతాడు సడన్గా అతను కుటుంబ భారాన్ని భుజాన్ని వేసుకుని ముందుకు తీసుకెళ్తాడు అతనికి చావు వస్తుంది అతనికి చావు వచ్చినప్పుడు నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో అని ఆలోచిస్తాడు ఆ మ్యాజిక్ మీద అంటే ఇప్పటివరకు మనకి చనిపోతే ఏమీ కాదు జీవితం ముందుకెళ్ళిపోతుంది మరణం గురించి భయపడకండి అని వేదాంతులు చెప్తూ వచ్చారు కానీ నేను బతికితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు అని ఒక మనిషి కోరుకుంటే ఆ కోరికలో ఏమాత్రము వాస్తవం ఉండదు అనేది అర్థం చేయించడం కోసం తీసిన సినిమా అది తమిళ్లో దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పే ప్రయత్నం చేశాడు నేకెడ్గా జీవితంలో ఉండేటువంటి కొన్ని దుర్మార్గాలని చెప్పే ప్రయత్నం చేశాడు ఆ సినిమాలో అది యాక్ట్ చేసింది తమ్మిరామయ్య అందువలన ఆ సినిమా ఎంటర్టైనింగ్గా నడిచింది దానిలో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఉంటుంది దాని వెనకాల ఫిలాసఫీ ఉంటుంది అయితే తెలుగు సినిమాకి వచ్చేసరికి త్రివిక్రమ్ కీ రోల్ తీసుకున్నాడు ఇక్కడ డైలాగ్స్ ఆయనవే స్క్రీన్ ప్లే అయిందే మొత్తం కొంచెం మార్చుకున్నాడు ఆయన ఈ మార్పులు చేర్పులు ప్రధానంగా డైలాగ్స్లోకి వచ్చేసరికి ఆయన వినోదాన్ని వేదాంతం కింద పాతిపెట్టేశాడు ఓకే దాంతో వేదాంతం ఎక్కువైపోయి సినిమా డిస్కనెక్ట్ అయింది థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్కి ఓకే అంటే సినిమా లక్ష్యం ఏమిటి థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయాలి ఏదో ఒక అంశంతో కనెక్ట్ చేయాలి ఎమోషనలైజ్ చేయాలి ఆ ఎమోషనలైజ్ చేయటం అనే పాయింట్ మిస్ అయింది ఈ సినిమాలో ఓకే పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఆయనతో విచిత్రమైన వేషాలు వేయించారు డ్యాన్సులు చేయించారు ఇవన్నీ తపన పడ్డారు కానీ అవుట్ అంటే చివరికి కంక్లూడింగ్ వర్డ్ ఏమిటి ఆ క్యారెక్టర్ నుంచి అనేది కన్ఫ్యూజన్గా మిగిలింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే తీశారు అని అనుకోవచ్చా సార్ లేదు అంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కూడా మెప్పించే సినిమా కాదు ఇది ఓకే అలాగే సినిమా అభిమానుల్ని మెప్పించే సినిమా కాదు ఇది రెండు మూడోది
ఒక పొలిటికల్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు ఆయన, రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనని ఆశగా చూస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళని కూడా తృప్తిపరిచే అంశాలు ఏవీ లేవు దీనిలో. ఓకే, పొలిటికల్ అంటే ఈ కథలో ఒక స్కోప్ ఉంది, ఆ స్కోప్ ఏంటంటే కొంత పొలిటికల్ సటైర్ వేయటానికి అవకాశం ఉన్న కథ ఇది, అందుకని ఈ కథ సెలెక్ట్ చేసుకున్నాడు త్రివిక్రమ్. అంటే త్రివిక్రమే రికమెండ్ చేశాడు ఈ సినిమా చేయమని, రికమెండ్ చేశాడంటే డెఫినెట్గా దీనిలో కొంత పొలిటికల్ సటైర్కి అవకాశం ఉంటుంది. గతంలో డివి నరసరాజు గారు ఎలాగైతే లావారిస్ అనేటువంటి అమితాబ్ బచ్చన్ సినిమాని ఎన్టీఆర్కి అడాప్ట్ చేశారు, అలాగే జీవాంత మానుష అనేటువంటి ఒక బెంగాలీ సినిమాని ఎన్టీఆర్కి అడాప్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ మీద సటైర్లు పేల్చారు, అలాంటి ప్రయత్నం ఏదో జరుగుతోంది ఇక్కడ అని అనుకున్నారు చాలామంది నాతో సహా. కానీ అటువంటి ప్రయత్నం ఏమీ లేదు ఆ సినిమాలో, ఎటువంటి పొలిటికల్ సటైరు లేదు. ఒకే ఒక్క వాక్యం ఉంటుంది సినిమా ఓపెనింగ్లో, అదేమిటంటే చాలామంది మరణము తప్పదు, నేను ఇందాక చెప్పినట్టుగా అనిశెట్టి సుబ్బారావు గారి వాక్యమే చెప్తాడు త్రివిక్రమ్ కూడా. ఓకే, మానవులందరూ జీవిస్తే ఇలా పాదము నిల్పక తరమవునా అని రాశాడు ఆయన, దాన్నే డైలాగ్గా రాసి ఇలా ప్రతి ఒక్కడూ వెళ్ళిపోక తప్పదు, కానీ ఎందుకు ఇన్ని సంపాదించుకుంటారు ఈ కోట్లు కోట్లు స్కాములు చేసి అనే ఒక్క మాట తప్ప పొలిటికల్ స్టేట్మెంట్ అనేది ఈ సినిమాలో లేదు, సటైర్ అసలు లేదు. ఓకే, పోనీ కనీసం సటైర్ ఆన్ లైఫ్ ఉన్నా బాగుండేది, సటైర్ ఆన్ లైఫ్ కూడా బలంగా పేలలేదు. ఈ పేలకపోవడానికి కారణం పేలవమైన సన్నివేశాలు కల్పించినటువంటి త్రివిక్రమే. అంటే ఒక సినిమా తమిళంలోది తీసి తెలుగులో తీసిన తర్వాత, రీమేక్ చేసిన తర్వాత కూడా ఎందుకు అంత మంచిగా ప్రజెంట్ చేయలేకపోతున్నారు సార్? ప్రజెంట్ చేయలేకపోవడానికి రకరకాల కారణాలు, వీళ్ళ ఇమేజ్ కోసం కొన్ని మార్పులు చేసుకుంటారు, గ్రాండియర్లోకి పెడతారు, బడ్జెట్ పెంచుతారు, ఈ అంటే ఈ వాతావరణం నిజంగా సినిమా చూస్తుంటే ఒక అనుమానం కలుగుతుంది. ఒకనొక పాయింట్లో ఆడియన్స్కి ఏం కావాలో మర్చిపోతారే, మర్చిపోతారు. ఆ మర్చిపోవటం మాత్రమే కాదు, ఈ సినిమాలో సముద్రకని డైరెక్టర్ అని చెప్పారు కానీ సముద్రకని సినిమాల్లో కనిపించేటువంటి యారగన్స్ కూడా లేదు ఈ సినిమాలో. సముద్రకని చేసినటువంటి శంభో శివశంభు అనే సినిమా చూసాం మనం గతంలో తెలుగులో, అలాగే నానితో ఒక సినిమా తీసాడు ఆయన ఆ సినిమాల్లో, అలాగే ఆయన తమిళ్లో డైరెక్ట్ చేసిన సినిమాల్లో, ఈవెన్ ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్లో కూడా ఒక యారగన్స్ ఉంటుంది, అది లేదు ఈ సినిమాలో, అది మిస్ అయింది. అది మిస్ అయ్యి ఒక పాసివ్గా వేదాంతం చెప్పుకుంటూ పెడతాడు సినిమా అంతా. రెండోది ఇంకో లోపం ఏంటంటే ఈ సినిమాలో విలన్ ప్రత్యక్షంగా ఎవరూ లేరు, ఎవరో ఒకళ్ళు వీళ్ళ ప్రయత్నాన్ని భగ్నం చేసేవాడు ఒకడు ఉండాలి, వారికి వ్యతిరేకంగా పోరాటం ఉండాలి, లేదు ప్రపంచం ఇంత దుర్మార్గంగా ఉంది అని ఆ కాలదేవుడే భయపడాలి. ప్రపంచాన్ని చూసి కాలదేవుడు భయపడి దీన్ని సెటరైట్ చేయడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి, లేదు ప్రయత్నం చేసే బాధ్యత ప్రజలదే అని అయినా చెప్పాలి. ఇదేది లేకుండా చివరిలో కంక్లూజన్ ఏం చేస్తాడంటే మనందరం కూడా నిమిత్త మాత్రులం, అందరం ఇన్ టోటల్, ఇక్కడ ఎవరూ ఏమీ లేదు, ఏం చేయటానికి ఏమీ లేదు, అంతా విధిలిఖితం, నడిపించేవాడు ఎవడో ఉంటాడు వాడు నడిపిస్తాడు, మనం నడుస్తాం అంతవరకే, మనం ఉన్నా లేకపోయినా ప్రపంచం అది ఎలా నడవాలని రాస్తుందో అలాగే నడుస్తుంది అని ముగిస్తాడు. ఇది ప్రమాదకరం ఆయన పొలిటికల్ కెరీర్కి కూడా. ఒక నాయకుడిగా మీరు నేను మిమ్మల్ని నడిపిస్తాను అనే చెప్పాలి ప్రజలకి, లేదు మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి అనైనా చెప్పాలి. మీరే దైవస్వరూపం, జనమే దైవస్వరూపం. ఒక పాత సినిమాలో ముళ్ళపూడి వెంకటరమణ గారి డైలాగ్ ఉంటుంది, మేలుకున్న ఊరు దేవుడి విశ్వరూపం అంటాడు ఆయన మనూరు పాండవులు అనే సినిమాలో. అలా మేలుకున్న ప్రజలు భగవంతుడి విశ్వరూపం, ఆ విశ్వరూపం కన్నెర్ర చేస్తే ఈ దుర్మార్గాలు చేస్తున్న ప్రభుత్వాలన్నీ కాలచక్రంలో కలిసిపోతాయి, కాలగతిలో కలిసిపోతాయి అనే టైప్ స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చుంటే ఈ సినిమాలో అద్భుతంగా పేలేదు. ఓకే, పొలిటికల్గా అయితే ఏం తీసినట్టుగా అనిపించింది? పొలిటికల్ అంటే పాలిటిక్స్ మాట్లాడలేదు, పొలిటికల్ సటైరు వేయలేదు, లైఫ్ మీద సటైర్ కూడా లేదు బలంగా. ఒక సినిమాలా తీశారు, మరి టైమ్ గాడ్గా కాలదేవుడిగా పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్? పవన్ కళ్యాణ్ యాజ్ అన్ యాక్టర్ అతను చాలా అద్భుతంగా నటించాడు, అంటే తనకి ఇచ్చినటువంటి క్యారెక్టరు ఇచ్చినటువంటి డైలాగ్స్ వరకు నిర్వహించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆయన లోపమనో లేకపోతే సాయితేజ్ లోపమనో చెప్పడానికి లేదు, అందరూ ఆర్టిస్టులు వాళ్ళ పరిధి మేరకు నటించారు బాగానే,
కానీ డిజైనింగ్లో ప్రాబ్లం ఉంది. ఓకే, స్టోరీ డిజైనింగ్లో తమిళ్లో ఒక చిన్న మ్యాజిక్ ఆధారంగా నడిచే కథ అది. దీన్ని పెంచేటప్పుడు ఇక్కడ రకరకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. హీరోకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి, అలాగే సినిమా థియేటర్కి డబ్బులు పెట్టి వెళ్ళేటువంటి ప్రేక్షకుడికి కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఒక వినోదాన్ని ఆశిస్తాడు అతను, ఒక ఎమోషన్ ఆశిస్తాడు. ఇవి ఏవీ లేకుండా ప్యాసివ్గా నడుస్తుంది కథ. ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఏదో ఉంటుంది అని అనుకుని బయటకు వచ్చారు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత జనాలు. సెకండ్ హాఫ్లో కూడా ఏమీ లేదనే విషయం క్లైమాక్స్లో చెప్పాడు ఆయన. ఓకే, దాంతో ఒక వేదాంత తరగతికి వెళ్ళినటువంటి ప్రేక్షకులు, పాఠకులు లేకపోతే శ్రోతలు, భక్తులు ఒక వేదాంత సభకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఎంత నిశ్శబ్దంగా బయటకు వస్తారో అంతే నిశ్శబ్దంగా థియేటర్లోంచి ఆడియన్స్ బయటకు రావడం కనిపిస్తుంది. ఓకే, పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అంటే సినిమాలో స్టోరీ స్టార్ట్ అయ్యాక ఎప్పుడు ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ? అంటే ఇందులో సాయి తేజ్ చేశాడు, అందులో రామయ్య చేసిన క్యారెక్టర్ ఇందులో సాయి తేజ్ మీద నడిపారు. ఆయన టైం లేదు టైం లేదు అనుకుంటూ జీవితాన్ని చాలా వేగంగాను, అంటే టైం బౌండెడ్గా నడుపుతూ తను ఉన్నత శిఖరాలకు ఎదుగుతూ తన కుటుంబాన్ని కూడా పైకి తీసుకెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కలలుగంటూ ఉంటాడు. అతని జీవితంలో చాలా విషాదం ఉంటుంది. తండ్రి చనిపోతాడు, చాలా కష్టపడి కుటుంబాన్ని ఒక లెవెల్కి తీసుకొస్తాడు. ఇట్లా జీవితాన్ని నిర్మించుకుంటున్న దశలో అతను చనిపోతాడు సడన్గా ఒక యాక్సిడెంట్లో, ఓ పొరపాటు వలన. చనిపోయిన తర్వాత అతని ఆత్మకి ఈయన దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి చెప్తాడు, బాబు నీ టైం అయిపోయింది అని. టైం అయిపోవటం ఏమిటి? టైం లేదు అని కదా నువ్వు గొడవ చేసేది ప్రతిసారి, నీ టైం అయిపోయింది అంటాడు ఈయన. టైం అయిపోవటం ఏమిటి అన్న దగ్గర ప్రశ్న మొదలుపెట్టి నాకు కొంచెం టైం కావాలి అంటాడు. ఆ టైం ఇస్తాడు ఆయన. ఇతను కొన్ని సంవత్సరాలు అడుగుతాడు, కనీసం 30 సంవత్సరాలు ఇవ్వు అని అడుగుతాడు. అలా కుదరదు అంటే ఫైనల్గా వాళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన 90 డేస్కి కుదురుతుంది, ఒక 3 నెలలకి. మనకి ఆవు పులి కథ ఉంది, నేను ఒక్కసారి వెళ్ళి పిల్లలకి పాలిచ్చేసి వస్తానంటుంది ఆవు పులితో. అదే టైప్లో ఈయన ఈ 3 నెలలు మరణానికి లేవు పెట్టి తన సమస్యలు సెటిల్ చేసుకోవడానికి వస్తాడు, తిరిగి తన బాడీలోకి తను వస్తాడు. వచ్చిన తర్వాత అతను ఏ సమాజానికి వెళుతున్నాడో ఆ సమాజానికి ఇతనితో పాటు కాలదేవుడు కూడా ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసినప్పుడు అక్కడ జీవితాల్లో ఘర్షణలు, గందరగోళాలు వీటన్నిటినీ ఇతని జీవితంలోకి తీసుకొచ్చి చాలా డ్రామా నడపచ్చు. చాలా ఎమోషనల్ డ్రామా నడపడానికి, పొలిటికల్ సెటైర్ వేయటానికి, లైఫ్ ఆన్ సెటైర్, సెటైర్ ఆన్ లైఫ్ చేయటానికి కూడా బోల్డ్ స్కోప్ ఉంది ఈ కథలో. అటువంటిది ఏమీ పట్టించుకోకుండా చాలా ఫోకస్డ్గా అతని కుటుంబానికి పరిమితం అవుతాడు డైరెక్టర్. అతని కుటుంబానికి పరిమితం అయిపోయి అతని చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అంటే ప్రధానంగా ఇతనికి ఒక దృష్టిలో కుటుంబం అర్థమవుతుంది. ఓకే, ఆ అర్థమైనటువంటి కుటుంబం అలా ఉండదు వాస్తవంగా. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ పెరిగిన తర్వాత, చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులు మాట వింటారు కానీ పెరుగుతున్న క్రమంలో ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి వచ్చేస్తుంది, ఎవరి జీవితాలు వాళ్ళకి ఏర్పడతాయి, చెల్లెళ్ళైనా తమ్ముళ్ళైనా. ఇది కూడా కొత్తగా చెప్తున్నట్టుగా చెప్తాడు ఆయన డైరెక్టర్. ఇందులో ఏది కూడా అంటే ముందు ఆడియన్స్కి అర్థమైపోతుంది ముందు ఏం జరగబోతోంది అనేది. ఓకే, ఇది చాలా మిస్ఫైర్ అయ్యేటువంటి అంశం. రెండోది, ఇతను వెనకాల ఇతనికి ఏ ప్రాబ్లము లేదు, ఏ ప్రాబ్లం వచ్చినా ఇతను ఉండేది తక్కువ, 3 నెలల స్పాను అనేది ఆడియన్కి అర్థమైపోతూ ఉంటుంది ప్రతి సందర్భంలోనూ. ఇలాంటి అనేక లోపాలు ఉన్నాయి సినిమా నిండా. ఇన్ని లోపాల మధ్య పవన్ కళ్యాణ్ కానీ సాయి తేజ్ కానీ ఎవరూ చేయటానికి ఏమీ లేదు. ఓకే, ఆ సినిమా కంటెంట్ ద్వారా కనెక్ట్ అవ్వాల్సిన సినిమా, కంటెంట్ విషయంలో ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదు వాళ్ళు. అలాగే సార్, సాయిధరం తేజ్ పవన్ కళ్యాణ్ సీన్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ సినిమా మొత్తం వాళ్ళిద్దరు కలిసి చేసినట్టే ఉంది కదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇద్దరిది? అంటే ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్ల మేరకు, అంటే సాయి తేజ్ విషయంలో అతను గతంలో కంటే కూడా కొంత బెటర్మెంట్ చూపిస్తున్నాడు ఈ మధ్యకాలంలో. విరూపాక్ష సినిమాలో కూడా తను కొంత బెటర్మెంట్ చూపించాడు. నిజానికి అది తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో వచ్చినటువంటి హిట్స్లో, బేబీకి ముందు వచ్చిన పెద్ద హిట్ అదే. దాని తర్వాత చాలా గ్యాప్ తర్వాత సామాజవర్గంన బేబీ 2 నిలబడ్డాయి. బ్రో సినిమా కూడా హెల్ప్ చేస్తుంది అనుకున్నారు థియేటర్లకి, అంటే
థియేటర్లకి జనాన్ని రప్పించే సినిమా అవుతుంది అని అనుకున్నారు. అలా విరూపాక్ష తర్వాత బ్రోలో మళ్ళీ సాయి తేజే తను జనాల్ని థియేటర్లకు నడిపిస్తాడు అని చాలామంది అనుకున్నారు ఈ సినిమాకి సంబంధించి. కానీ ఆ మ్యాజిక్ ఇందులో వర్కౌట్ అవ్వలేదు. అతను కష్టపడ్డాడు, క్యారెక్టర్ని అర్థం చేసుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇలాంటి రోల్ ఒకటి చేస్తున్నాడు గతంలో, చేస్తున్నాడు కాబట్టి అతనికి పెద్ద ఇబ్బంది అనిపించలేదు. నటుడిగా అతను ఫెయిల్ అయిన దాఖలాలు లేవు ఈ క్యారెక్టర్లో కూడా. కానీ క్యారెక్టర్ డిజైనింగు, నడక, అలాగే మాటలు, స్క్రీన్ ప్లే అని చెప్పి వేసుకున్నాడు ఆయన త్రివిక్రమ్. ఆ స్క్రీన్ ప్లేలోనే ఒరిజినల్ సినిమాలో, ఒరిజినల్ స్క్రీన్ ప్లేలో ఉన్న మ్యాజిక్ మిస్ అయింది. నిజానికి పూర్తిగా సముద్రకనికి బాధ్యత అప్పచెప్పుకుంటే కనీసం ఆయన సినిమాల్లో ఉండే ఆరగెన్స్ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కి మ్యాచ్ అయ్యేది. అవి రెండు కనెక్ట్ అయితే కొంచెం కరెంట్ ఉన్నటువంటి సినిమా వచ్చేది బయటకి. అది మిస్ అయింది ఇందులో. వేదాంతాలు మనం ఎప్పుడైతే తమిళ సినిమాలు తెలుగుకి రీమేక్ చేసినప్పుడు ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, ఓవర్గా సీన్స్ చేయడం జరుగుతుంది, మళ్ళీ అదే రిపీట్ చేశారా సార్? అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి తమిళ్లో వచ్చిన సినిమాని తెలుగులో బెటర్గా తీసి హిట్ కొట్టిన చరిత్ర కూడా ఉంది ఆయనకి. ఖుషి సినిమా కూడా తమిళ్లో వచ్చిన సినిమానే, తమిళ్లో విజయ్తో చేసిన సినిమానే తెలుగులో పవన్ కళ్యాణ్తో చేశాడు ఆయన సూర్య. కానీ ఆ సినిమా చాలా బెటర్గా వచ్చింది తెలుగులో బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనే విషయం డైరెక్టర్ చెప్పాడు అప్పట్లో. పవన్ కళ్యాణ్ వలన తెలుగు సినిమా కొత్తగా కనిపించింది అని. ఆ మ్యాజిక్ చేయగలడు తను నటుడిగా, కానీ అతనికి సపోర్ట్ చేసేటువంటి యారగెన్స్ ఆ స్క్రిప్ట్లో లేదు. ఆ స్క్రిప్ట్లో కొంత విభిన్నత ఉంటే డెఫినెట్గా కనెక్ట్ అయ్యేది, అది లేకపోవటం. ఈవెన్ భీమ్లా నాయక్లో కూడా కొంతమేరకు ట్రై చేశారు, భీమ్లా నాయక్లో ట్రై చేశారు. అలాగే వకీల్ సాబ్లో లైన్ నుంచి డీవియేట్ కాకుండా కొంత పవన్ కళ్యాణ్ ఇమేజ్ మేరకు కథను నడిపే ప్రయత్నం చేశారు. కానీ ఇది టోటల్గా ఒరిజినల్ స్క్రిప్ట్లో ఉన్న మ్యాజిక్ని తీసేశారు, అందువలన మిస్ఫైర్ అయింది ఈ సినిమా. మ్యూజిక్ అలాగే సినిమాలో కూడా చూసిన వాళ్ళు అందరు చెప్తున్న విషయం పవన్ కళ్యాణ్కి సంబంధించిన వేరే సాంగ్స్ ఇందులో పెట్టారు కొన్ని మధ్య మధ్యలో, ఎందుకు సార్? అవును, అంటే ఆయన అభిమానుల్ని సినిమాకి కనెక్ట్ చేయడం కోసం, ఆయన ఫ్యాన్స్ డీవియేట్ కాకూడదు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఆయన బ్రెయిన్లో, త్రివిక్రమ్ బ్రెయిన్లో. సముద్రకనికి సంబంధం లేదు దీనిలో. ఈ సినిమాకి సంబంధించిన ఏ క్రైమ్లోనూ సముద్రకని నిందితుడు కాదు. ఇన్ టోటల్ అక్యూజ్డ్ త్రివిక్రమ్ శ్రీనివాసే, గురూజీ అని పిలుస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీ ఆయన్ని. గురూజీ వలన జరిగిన ఇబ్బంది తప్ప శిష్యులందరూ బాగానే ఉన్నారు. గురూజీ ప్రాపర్గా నడపలేదు శిష్యుల్ని అనేది ఇప్పుడు థియేటర్ నుంచి బయటకు వస్తున్నటువంటి ప్రేక్షకుడు వాపోతున్నటువంటి మాట. ఇది అంటే సినిమా అనేది పాజిటివ్గాను నెగిటివ్గాను ఒక ప్రభావం వెయ్యాలి ఆడియన్స్ మీద. ఈ మధ్య కాలంలో బేబీ అనే సినిమా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని, ఆడియన్స్ ఎవరు అనేది కూడా సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఏ రేంజ్లో ప్రభావితం చేయగలమో ఆ రేంజ్లో ప్రభావితం చేసేలాగా సీన్స్ తీసి వాళ్ళు రిలీజ్ చేసి హిట్ కొట్టారు. కనీసం ఆలోచన అయినా ఉండాలి కదా. ఇక్కడ రెడీమేడ్ ఆడియన్స్ ఉన్నారు వీళ్ళకి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ కోసం చూసేటువంటి జనం ఉన్నారు. వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఏదో ఒకటి ఉండాలి కదా స్క్రిప్ట్లో, అది లేదు. అది లేకపోవడం వలన సినిమా ఎటు కాకుండా అయింది. ఇప్పుడు కేవలం ఏదో పవన్ కళ్యాణ్తో పాత పాటలు పాడించి ఆయనతో తమ్ముడు స్టైల్లో లుంగి కట్టించి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకా సినిమాలు యాక్టివ్గా చేస్తున్నానని చెప్పాడు, సినిమాలు మానేస్తున్నానని చెప్పలేదు. అలాగే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అనుకున్న క్షణం నుంచి ఆయన సినిమాల్లో, అంతకుముందు కూడా ఆయనకు ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉండేది, ఆ ఐడియాలజీ ఏదో మేరకు సినిమాల్లో జొప్పించేవాడు. ఆయన ఎక్కడో పౌరాణిక సినిమాల్లో కూడా జొప్పించేవాడు. ఆయన రామాయణం తీసినా కానీ దక్షిణాది మీద ఉత్తరాది ఆధిపత్యం నడుస్తోంది అన్న ధోరణిలోనే నడిచేది కథ. అలా ఒక పొలిటికల్ ఒక పర్స్పెక్టివ్ ఉన్న వ్యక్తి ఆ ధోరణిని సినిమాలో ఉండాలని కోరుకునేవాడు. యమగోళ సినిమా అప్పుడు కూడా ఆయన నిర్మాతను కోరిన కోరిక ఒకటే, చాలా సీరియస్గా వెంకటరత్న గారిని పిలిచి డైలాగ్ రైటర్ రోజు సెట్లో ఉండాలి అని చెప్పాడు. ఆయన ఆ కండిషన్ అమలు చేస్తేనే నేను ఈ సినిమా చేస్తాను అన్నాడు. సిచ్యువేషన్ పరంగా చేంజ్ చేసుకుంటూ షూట్ చేస్తూ వెళ్ళిపోయారు. చేంజ్ చేసుకుంటూ అంటే ఇప్పుడు ఒకవేళ సార్ తమిళ వర్షన్ ఏదైతే ఉందో వినోదయ సిత్తం, అది చూడకుండా ఇది చూసిన వాళ్ళకి నచ్చుతుందా?
లేదండి, నచ్చే అవకాశం లేదు. అది చూసినా చూడకపోయినా ఇది నచ్చే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఎమోషన్ లేదు సినిమాలో. సినిమాలో ఏదో ఒక ఎమోషన్ ఉండాలి. వేదాంతం ఎక్కువైపోయింది. ఓకే, వేదాంతము ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుందా? లేదు, వాళ్ళకే నచ్చదు. అంటే వీళ్ళు మరణం మీద, మరణం చుట్టూ కథను తిప్పారు. మరణం చుట్టూనే అంటే లిమిటేషన్ ఉంది, మనిషి జీవితానికి ఒక లిమిటేషన్ ఉంది అనేది ఒక ఒక జానర్, వీళ్ళు తీసుకున్న జానర్ అది. దాంట్లో నువ్వు నిమిత్త మాత్రుడివి, నడిపించేవాడు వేరే ఉన్నాడు. ఇది ఎందుకు నడుస్తుంది అనేది డిస్కసివ్ పాయింట్ కాదు అని కూడా చెప్తాడు సినిమాలో. అంటే ఇది రాజకీయాల్లోకి అన్వయిస్తే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి రాజకీయాలకు అన్వయిస్తే ప్రజలకు ఎట్లా అర్థమవుతుందంటే, ఇది ఆయన ఏ రోల్ ప్లే చేస్తున్నాడు, జనాల్ని కదిలించే ప్రయత్నము కనిపించదు సినిమాలో. ఇంత దుర్మార్గం సమాజంలో ఉంది, మీరు బాధ్యత తీసుకోవాలి అని పబ్లిక్కి చెప్పడు ఆయన. అలాగే నేను మీ జీవితాలను ఉద్ధరిస్తాను అని కూడా చెప్పడు. ఒక ఆడియన్ లాగా కనిపించాడు అసలు అంటే సినిమాలో. ఆడియన్గా కాదు, ఆయన దేవుడిలాగా కనిపించాడు. ఇది జరగాల్సింది, జరుగుతుంది. నువ్వు మరణించాలి, నువ్వు మరణించటం అనేది తప్పదు. నువ్వు ఆ రోజున యాక్సెప్ట్ చేయకుండా నేను బతికితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు అన్నావు. కాబట్టి నీకు చూపిద్దామని చెప్పి లైఫ్ ఇచ్చాను నేను ఒక 3 నెలలు. ఈ 3 నెలల్లో జరిగిన పరిష్కారాలన్నీ కూడా నువ్వు చేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు లేకపోయినా ఇవన్నీ ఇలాగే జరిగేవి. ఓకే అని ఎలా జరిగేదో కూడా చూపిస్తాడు ఇతనికి. ఓకే, నువ్వు లేకపోయినా ఈ సమస్యలన్నీ ఇలా పరిష్కారం అయ్యేవి అది అందరికీ తెలుసు. ప్రతి వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ రోజు తర్వాత రోజు బాధపడతారు. 3వ రోజు నుంచి జీవితం ముందుకు ఎలా తీసుకెళ్లాలన్నది ఎవరి ప్రణాళిక వాళ్ళు వేసుకుంటారు. ఒక ఇంటి పెద్ద చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు లీడ్ రోల్ తీసుకుంటారు, తల్లు లేకపోతే పెద్ద కుమారుడో పెద్ద కుమార్తో ఎవరో ఒకళ్ళు బాధ్యత భుజాన వేసుకుని ముందుకు లాక్కెళ్తారు. కొంత సమాజం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇలా జీవితాలు ముందుకెళ్తాయి. అంతే తప్ప ఆగిపోరు ఎవరు. చెప్తాడు చెప్తాడు, కానీ అది సరిపోదు. ఆ పాయింట్ చెప్పడానికి, ఆ పాయింట్ చెప్పడం కోసం అంత వేదాంతం అక్కర్లేదు సినిమా నిండా. అనేక అంశాలు పట్టుకొస్తాడు, నీకు సంబంధం లేదు, నువ్వు నిమిత్త మాత్రుడివి అని చెప్పడానికి. అంత క్లాస్ అంటే ఇంత వేదాంతం. 2 గంటల 10 నిమిషాల పాటు ఒక వేదాంతం చెప్పడానికి కేటాయించటం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రవచనంకి వెళ్ళినటువంటి ప్రేక్షకుడు వెళ్ళినట్టుగా ఫీల్ అవుతాడు ప్రేక్షకుడు. ఓకే, అది ప్రమాదం. ఇది క్లాస్ సినిమా అన్నారు కొంతమంది బయటకు వచ్చి. ఇది క్లాస్ సినిమా కాదు, క్లాసే సినిమా. సినిమా అంతా క్లాసే. అది పవన్ కళ్యాణ్ ఏకోన్ముఖంగా తీసుకున్నటువంటి వేదాంత తరగతి. ఓకే, ఆయన ఏదో రైట్ వింగ్ పాలిటిక్స్తో నడుస్తున్నాడు. ఈ మధ్య ఎన్డీఏ సమావేశాలకు వెళ్ళాడు, కొంత బీజేపీకి దగ్గరగా ఉన్నాడు, రైట్ వింగ్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి వేదాంతం మాట్లాడుతున్నాడు అనుకునే అవకాశం కూడా లేదు ఈ సినిమాలో. ఓకే, ఒక ఒక టైప్లో అంటే ఏ ప్రేక్షకుడిని కూడా అలరించేలా లేదని చెప్తున్నారు. ఎవరు మ్యూజిక్ పాత్ర అంటే తమన్ పాత్ర ఎలా ఉంది? తమన్ పాత్ర కూడా చాలా విమర్శనాత్మకంగానే ఉంది ఈ సినిమాలో. అంటే మొదటి నుంచి వినిపిస్తుంది అది, పాటలు రిలీజ్ అయినాయి బయటికి. ఏ పాట కూడా ప్రేక్షకుల మీద ప్రభావం వేసేదిగా లేవు. ఒకే ఒక్కటి డ్యాన్స్ పాట ఒకటి ఉంది ఇద్దరికి కలిపి, అది పర్వాలేదు. మిగిలినవన్నీ ఆయన పాత సినిమాల్లో పాటలే మళ్ళీ వాడారు. తమ్ముడు దగ్గర నుంచి, జల్సా నుంచి. నిజానికి దేవిశ్రీకి ఈ క్యాంప్కి కొంత ఘర్షణ ఉంది మధ్యలో, గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ జల్సాలో పాట వాడారు, ఆయన కూడా యాక్సెప్ట్ చేసుంటాడు. కాబట్టి ఇది జస్ట్ ఏదో కిచిడీలాగా తయారైంది సినిమా. ఓకే, ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి సార్? అసలు ఫ్యాన్స్ మొహమాటానికి బయటకు వచ్చి పర్వాలేదు అంటున్నారు, కానీ తీవ్రంగా మనసులో బాధపడుతున్నారు. ఓకే, ఇలా చేసాడేమిటి త్రివిక్రమ్ అనే ఆవేదన ఉంది వాళ్ళకి. అంటే ఆయన సజెస్ట్ చేసిన స్క్రిప్ట్ ఇది, ఆయనే కోరి ఈ సినిమా తీస్తున్నాడు అంటే డెఫినెట్గా. రెండోది ఆయన బాధ్యత తీసుకున్నాడు, స్క్రీన్ ప్లే బాధ్యత తీసుకున్నాడు అంటే డెఫినెట్గా ఇది ఏదో ప్రయోజనాన్ని టార్గెట్ చేస్తూ సినిమా ఉంటుంది అని అనుకున్నారు. ఆ ప్రయోజనం ఏంటంటే, ఒకటి ఆయన అభిమానుల్ని, ఆడియన్స్ని పవన్ కళ్యాణ్ వైపు మరింతగా ఎమోషనలైజ్ చేయటం, అది ఒక ఒక పద్ధతి. రెండోది కొంచెం పాలిటిక్స్ మీద మాట్లాడి ఆయన రాజకీయ ప్రయాణానికైనా ఉపయోగపడాలి సినిమా.
ఈ రెండిట్లో ఏదో ఒకటి నెరవేరుస్తాడు త్రివిక్రమ్, అందుకోసమే ఈ సినిమా తీసుకున్నాడు ఆయన అనుకున్నారు అందరూ. ఈ కథలో కూడా అవకాశం ఉంది, దానికి దేనికైనా అవకాశం ఉంది. స్పేస్ క్రియేట్ చేసుకోలేకపోయారు, స్పేస్ క్రియేట్ చేసుకోవడం దగ్గర. ఇప్పుడు అమ్మగోళ సినిమా ఉందండి, అమ్మగోళలో అద్భుతమైనటువంటి డైలాగ్ ఒకటి, చాలా పెద్ద హిట్ అయింది ఆ డైలాగ్. అంటే ఎవరైనా ఇంటికి వస్తే ఎప్పుడు వచ్చావు నువ్వు అని అడుగుతారు. ఆ సినిమాలో సూర్యకాంతం నరకంలో ఉన్న ఎన్టీఆర్కి ఎదురవుతుంది. ఎదురైతే ఏమత్తా ఎప్పుడు చచ్చావు అంటాడు ఆయన. అది విపరీతంగా పేలింది ఆ టైంలో, ఎప్పుడు చచ్చావు అని సరదాగా మాట్లాడతాడు. ఇలాంటి లైఫ్ మీద సెటైర్ చాలా ఉంటుంది ఆ సినిమాలో. అది విపరీతంగా కనెక్ట్ అయ్యి ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది ఆ రోజుల్లో. అట్లా పాలిటిక్స్ అంటే సెటైర్ ఆన్ పాలిటిక్స్, సెటైర్ ఆన్ లైఫ్, రెండిటికి అద్భుతమైన అవకాశం ఉన్న స్క్రిప్ట్ ఇది. త్రివిక్రమ్ అనగానే అందరూ అదే ఎక్స్పెక్ట్ చేశారు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మ్యాజిక్ అయితే అవ్వలేదని తెలుస్తుంది. ఫైనల్గా చెప్పండి సార్, ఈ సినిమాకి మీరు ఏ రేటింగ్ ఇస్తారు? 2 ఇస్తానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ యొక్క టైంని కేటాయించి సినిమా గురించి చాలా చక్కటి రివ్యూ ఇచ్చినందుకు. ఇది వాళ్ళ హిట్టా విట్టా కార్యక్రమం, స్టే ట్యూన్డ్.